సెక్రెటెడ్ డిమాలిష్ కార్యక్రమం స్టార్ట్ అయింది. అంటే సెక్రెటెడ్ ని పలగొట్టి ఒక కొత్త సెక్రెటెడ్ ని అక్కడ నిర్మాణం చేయనికి డిమాలిష్ కార్యక్రమం స్టార్ట్ అయింది. మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటంటే, నిజాం ఉంటే నిజాము ఏదో ఒక వస్తువు అంటే చార్మినార్ కానీ అసెంబ్లీ కానీ అట్లాంటి ఆయన తయారు చేసి ఆయన పేరు ఉండిపోవాలని ఆ విధంగా ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా ఒక ముఖ్యమంత్రి, నా పేరు కూడా ఉండాలి కదా, ఏం పొలగొట్టాలి, చలో నేను సెక్రటరీ పొలగొట్టేస్తా అని ముఖ్యమంత్రి గారు పాత సెక్రటరీ ఆల్రెడీ మంచిగా ఉండే ఇంకా 50 ఇయర్స్ కూడా నడుస్తుందని రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా లేదు నా పేరు ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఆ సెక్రటరీ ని పొలగొట్టి ఒక కొత్త సెక్రటరీ ని కట్టడానికి ప్లాన్ చేసిండు. ఓకే ముఖ్యమంత్రి గారు, అసలే కరోనా వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, సరిగ్గా ట్రీట్మెంట్ చేయడానికి మీ దగ్గర సరిగ్గా టీం లేదు, డబ్బు లేదు అంటున్నారు, ఆ విధంగా మీరు తెలంగాణ ప్రజలకి మోసం చేస్తున్నారు. ఒకవైపు ఈ కరోనా వల్ల ఎంతో ప్రాబ్లం మన తెలంగాణలో వస్తుంది, ఇప్పుడు ఈ కొత్త సెక్రటరీని కడతా అని మీరు పని స్టార్ట్ చేసినారు. ఓకే స్టార్ట్ చేసినారు మంచిది, కానీ ఆ కొత్త సెక్రటరీ ప్లాన్ ఇవాళ నాకు వాట్సాప్ పరంగా వచ్చింది. ఆ కొత్త సెక్రటరీ మనం ప్లాన్ చూస్తే ఆ ఒక సెక్రటరీగా కనబడతలే, ఒక పెద్ద మజీద్ ఒక పెద్ద హజోజ్ లాగా తయారవుతుంది ఆ విధంగా నాకు కనబడుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఒక హజోజ్ ఉంది, సేమ్ మోడల్ నాకు కనబడుతుంది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, 8వ నిజాము ముఖ్యమంత్రి గారు తయారైపోయినారు, 8వ నిజాం ముఖ్యమంత్రి ఆ రూపం అంటే నిజాం రూపం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేసింది. అంటే నిజాం ఏ విధంగా మస్జిద్ లాగా ఈ అసెంబ్లీ అక్కడిక్కడ కట్టిండు, మీరు కూడా ఆయన మార్గంలోనే నడుస్తున్నారా, లేక MIMO మీకు ఈ ప్లాన్ ఇచ్చినారా, లేదు ఈ సెక్రటరీ ఈ ప్లాన్ ప్రకారం మీరు చేయండి. ఒకసారి ముఖ్యమంత్రి గారు మీ దృష్టిలో ఈ ప్లాన్ వచ్చిందో లేదో ఒకసారి చూడండి. అది సెక్రటరీ లాగా కనబడతలే, ఒక మస్జిద్ లాగా కనబడుతుంది, ఒక హజ్జాజ్ లాగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు, ఆ సొమ్ము మీ సొమ్ము కాదు, ప్రజల సొమ్ముతోని మీరు కడుతున్నారు. ఆ గుడి టైప్ కానీ ఆ మస్జిద్ టైప్ కానీ ఆ హజ్జాజ్ టైప్ కానీ అట్లాంటివి కాకుండా మీరు ఇమీడియట్ కాస్ట్ ప్లాన్ చేంజ్ చేయండి. ప్లాన్ చేంజ్ చేసి నిజమైన తెలంగాణ సెక్రటరీ ఈ విధంగా ఉంటుంది అని ఒక ఆదర్శం బయటికి వెళ్ళాలి. మీరేం మెసేజ్ ఇస్తున్నారు బయట, మేము మస్జిద్ లాగా సెక్రటరీ కట్టినాం, మేము హజ్ హౌస్ లాగా సెక్రటరీ కట్టినాం. ఆ మెసేజ్ ఇవ్వడానికి మీరు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీ దృష్టిలో ఉందో లేదో సరిగ్గా మీరు ప్లాన్ చూడండి. ఈ మస్జిద్ లాగా కనబడుతుంది మాకు.